కైలే అనిల్ అభివృద్ధి సున్నా, దోపిడీ నిన్న, మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అందే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలు అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే, పేరు చెప్పను, అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురిక్ కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులే డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానం చూశా, నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తూ ఉంది. ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నా. గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా, ఆ రోజు ఈరోజు వచ్చింది. గుడివాడ అదిరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రైళ్ళలో, గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. తెలుగుదేశం జనసేన తడాక చూపిస్తాం. ఈ రోజటి నుంచి 83 రోజులు ఒకటే కోరుతున్నా, ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి. ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ, ప్రజలు మనతోనే ఉన్నారన్న ఆలోచనతోనూ ఏమాత్రం అశ్రద్ధ చేసినా చాలా ప్రమాదం. రోజు ప్రతిరోజు కూడా 83 రోజులు మీరు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు 2 కట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి. ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ 2 పార్టీలే. మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా, ఇక్కడుండే ప్రజలకు పిలిపిస్తున్నా, రా కదిలిరా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రా కదిలిరా అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం జనసేన. Hello.
చెబుతుంది ఒకటే రా తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణతల మాతైనా నిర్ణయం ఒకటే రా మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలన జనసంద్రం మొత్తం ఒకటై చేశాను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం.